వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2018 డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు వైభవ్ రఘునాథ్ గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూల్. రఘునాథ్ గారు మహారాష్ట్ర చెందిన రఘునాథ్ గారు ఈ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మిగతా వాళ్ళలాగా కష్టం చాలా ఈజీగా రాలేదు. ఆయన ఐపీఎస్ పారాచూట్ ఐపీఎస్ కాదు, వాళ్ళ నాన్నగారు కిరాణా షాపులో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ అని వచ్చారు. ఆయన తన తండ్రి అన్న సహకారంతో ఈ స్థాయికి వచ్చారు. ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ స్థాయికి రావడం అనేది మిగతా యువకులకి ఒక రోల్ మోడల్. అటువంటి వ్యక్తి ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రస్తుతం నాగర్ కర్నూలు పనిచేస్తున్నప్పుడు పీస్ఫుల్గా ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి నాగర్ కర్నూలు పేరు మారుమోగింది. కారణం, 11 హత్యలు చేసిన వ్యక్తిని ఆయన టీ పట్టుకున్నారు. ఆ కేసులో లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ లీడ్ వచ్చిన తర్వాత ఆ చైన్ తెగిపోకుండా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు అనే అంశంతో పాటు ప్రస్తుతం నడుస్తున్న సైబర్ క్రైమ్లో ఆయన ఇచ్చిన సూచనలు ఏంటో ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఐపీఎస్ కానీ ఐఏఎస్ అవ్వాలంటే బాగా డబ్బు గల ఇంటి పుట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఏదో సిటీలో ఉండాలి, ఇటువంటి అపోహలను మీకు అంటే చాలామందికి. మీరు ఒక చిన్న కిరాణా షాపులో నాన్నగారు పనిచేస్తుంటే అందులోంచి మీరు ఈ స్థాయికి వచ్చారనేది చాలా ప్రౌడ్. ఆ కింద స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి మీ పడ్డ కష్టాలతో పాటు ఇటీవల నాగర్ కర్నూలు జరిగిన 11 మర్డర్స్ చేసిన వాడిని ఆ లీడ్ ఎలాగొచ్చింది, లీడ్ వచ్చిన తర్వాత ఆ చైన్ ఎక్కడ తెగిపోకుండా అని పట్టుకోవడం, అది కన్వెన్షన్ వచ్చే విధంగా కూడా మీరు కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. ఆ లీడ్ ఎక్కడ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగ జాయింట్ చేసుకుంటూ వెళ్ళారు, ఆ కేసులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ రాకముందు వరంగల్లో టాస్క్ ఫోర్స్లో పెద్దపల్లిలో చేసిన వర్క్స్, ఈ ప్రశ్నలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఒక కిరాణా షాప్లో పనిచేసిన కిరాణా షాప్ నడుపుతున్న వ్యక్తి కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ రావడం పడ్డ కష్టం ఒకసారి. అందరికీ నమస్కారం. ఈ మీరు చెప్పారు ఆ విధంగా చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లు కూడా ఇది అప్రిహెన్షన్ ఉంది, కి లోకల్ లాంగ్వేజ్ మీడియంలో చదివి తర్వాత నార్మల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నార్మల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎట్లా యూపీఎస్సీ పరీక్షలో అప్రోచ్ చేయాలి అదేది. సో నాకు కూడా అది డౌట్ ఉంది ఆ టైంలో. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీలో జాబ్ కూడా స్టార్ట్ చేశాను. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కాకముందు మీరు అహ్మద్ నగర్ దగ్గర చిన్న విలేజ్ అని చెప్తున్నారు, నాన్నగారిది ఒక చిన్న కిరాణా షాప్ అక్కడ, అంటే కిరాణా షాప్ను నడుపుతున్న వ్యక్తికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు ఇంజనీరింగ్ వరకు ఎలాగొచ్చారు, మీరు మీ గోల్ ఎందుకు వచ్చిందండి ఐ సివిల్స్ సాధించాలని? ఈ నా 10th వరకు ఎడ్యుకేషన్ అన్ని మొత్తం లోకల్ మరాఠీ మీడియంలో కంప్లీట్ అయింది, అది విలేజ్ స్కూల్లో అంది, అహ్మద్ నగర్ విలేజ్. మన నా విలేజ్ పింపల్గావ్, అది అహ్మద్ నగర్ నుంచి 20 కిలోమీటర్. సో ఆ విలేజ్లో 10th వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. 10th తర్వాత నేను సైన్స్లో అడ్మిషన్ చేశాను, 11-12 సైన్స్లో అహ్మద్ నగర్లో సిటీలో. సో అక్కడ ఆ టైంలో ఫీ చాలా తక్కువ ఉంది, అది డైరెక్ట్లీ నెంబర్ వచ్చింది కాబట్టి ఫీ తక్కువ ఉంది. ఈ 11-12 తర్వాత నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ డిప్లొమాలో అడ్మిషన్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో. సో అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అది కూడా ఫీ చాలా తక్కువ ఆ టైంలో. ఈ డిప్లొమా కంప్లీట్ చేసే తర్వాత నేను డైరెక్ట్లీ సెకండ్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి పూణే కాలేజ్లో. సో ఆ టైంలో కాబట్టి కొంచెం స్కాలర్షిప్ దొరికింది, ఫైనాన్షియల్ సపోర్ట్, ఫాదర్ కొంచెం లోన్ తీసుకొని అన్ని మొత్తం అడ్జస్ట్ చేసి అది మేనేజ్ చేశాను. సో జాబ్ ఇంజనీరింగ్ కంప్లీట్ తర్వాత నా ఫస్ట్ టార్గెట్ అంటే కి జాబ్ దొరకాలి, జాబ్ చేసి నా మొత్తం ఎడ్యుకేషన్ ఖర్చు తర్వాత నా లైఫ్ అన్ని మొత్తం సెటిల్ చేయాలి, అది నా ఉద్దేశం. సో దీనికోసం నేను జాబ్ జాయిన్ చేశాను ఒక ప్రైవేట్ కంపెనీలో. ఈ జాబ్ జాయిన్ తర్వాత 1.5 ఇయర్ తర్వాత నా మైండ్ అక్కడ 100% పూర్తిగా లేదు, అది కొంచెం వేరే చేయాలి, బిజినెస్ చేయాలి, లేదా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలి, కొంచెం ఎగ్జామ్ చేయాలి. సో అప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ వరకు ఏం ఐడియా లేదు. నేను మ్యాక్సిమం అది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, లేదా ఆటోమొబైల్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆ ఎగ్జామ్ గురించి నాకు అవగాహన ఉంది ఆ టైంలో.
బట్ సడన్గా అది ఇంజనీరింగ్ తర్వాత నా ఒక ఫ్రెండ్ తర్వాత ఒక ఫాదర్ ఫ్రెండ్ కూడా చెప్పారు ఇది యూపీఎస్సీ లాగా ఎగ్జామ్ ఉంది మీ సన్ అది కొంచెం కొడుకు మంచిగా ఉండేదో అది ట్రై చేయాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. నా ఫ్యామిలీలో అన్ని మొత్తం అది షాప్ కీపర్, అన్ని మొత్తం చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్లో ఇప్పటి వరకు ఎవరు లేదు నా ఫ్యామిలీ నుంచి. సో అది ఐడియా వచ్చిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను, బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ప్రాపర్గా లేదు. దీనికోసం ఫస్ట్ నేను ఢిల్లీలో మంచి క్లాసెస్ ఉన్నాయి అది అది కోసం నేను ఢిల్లీలో వెళ్ళాను. ఈ ఒక క్లాస్ కూడా జాయిన్ చేశాను. క్లాస్ జాయిన్ చేసిన తర్వాత నా గుడ్ల కంటే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ లాగా అక్కడ ఒక మైనారిటీ ఇన్స్టిట్యూట్ ఉంది, హమ్దర్ స్టడీ సర్కిల్. సో ఈ హమ్దర్ స్టడీ సర్కిల్లో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ 5,000 రూపీస్ మంత్లో రూమ్ అకామిడేషన్ ఫుడ్ క్లాసెస్ న్యూస్ పేపర్ ఇంటర్నెట్ ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా లక్ అంటే కి నా అడ్మిషన్ అక్కడ అయింది. సో 3 సంవత్సరం నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. సో చాలా తక్కువ ఫీజులో నా ఎడ్యుకేషన్ ఈ అన్ని మొత్తం ప్రిపరేషన్ అయింది. సార్, మీరు ఢిల్లీ వెళ్ళడానికి మీ గోల్ రీచ్ అవ్వడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది నాన్నగారు వారిని? నాన్నగారు అది ఎడ్యుకేషన్ కూడా నార్మల్గా అది బీఏ పాస్ అయ్యారు, బట్ అది 10th నుంచి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అది షాప్ నడుస్తుంది, అది షాప్లో బిజీ ఉన్నారు. తర్వాత నా మదర్ కూడా హౌస్ వైఫ్ అంటే, బట్ నా సిస్టర్ అండ్ నా పెద్ద అన్న ఈ బోత్ ఎడ్యుకేటెడ్. అది సిస్టర్ డాక్టర్ ఉన్నారు. సూపర్. తర్వాత నా అన్న కూడా ఐటీ ఇంజనీర్ ఉన్నారు. సో నాలకంటే కి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆ టైంలో నా నాన్నలో అన్నలో పెద్ద అన్నలో జాబ్ దొరికింది ఐటీ ఇంజనీర్లో. సో వాట్ ఎవర్ శాలరీ అది నా అన్నలో వస్తుంది అది హాఫ్ శాలరీ నాకు ఇస్తున్నారు ప్రతి నెల. సో ఆ టైప్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయింది. సో నా బ్రదర్ నాకు చాలా సాయం చేశారు అన్ని మొత్తం 3.5 ఇయర్స్ అన్ని ప్రిపరేషన్ టైంలో ప్రతి నెల నా అన్న నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. ఓకే, ఢిల్లీలో మీరు కోచింగ్ తీసుకున్నారు, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారండి? ఫస్ట్ అటెంప్ట్లో నేను అంటే మీరు తీసుకున్న మెయిన్ ఏంటి? నేను టోటల్ 4 అటెంప్ట్ ఇచ్చాను. మీరు ఆప్షన్ ఏం పెట్టుకున్నారు? ఆప్షనల్ హిస్టరీ, ఆప్షనల్ హిస్టరీ సబ్జెక్ట్ నా ఆప్షనల్. సో 4 టైమ్స్ నేను అపేర్ చేశాను అది యూపీఎస్సీ ఎగ్జామ్. ఫస్ట్ టైంలో అది జర్నీ కూడా నా జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైంలో నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను. సో సెకండ్ టైంలో నేను ప్రిలిమ్స్లో ఇంప్రూవ్మెంట్ చేశాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్లో ఫెయిల్. ఓకే, 3rd అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ క్లియర్ చేశాను, తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ లిస్ట్లో రాలేదు. సో 4th అటెంప్ట్లో అన్ని మొత్తం సీక్వెన్స్ మ్యాచ్ అయింది, అది ప్రీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్ ఐపీఎస్ వచ్చింది. సో ఈ టైంలో ప్రతి అటెంప్ట్లో ఒక్కొక్క స్టెప్ ముందు ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే మీరు ఎన్నిసార్లు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు? నాలుగు సార్. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు, రెండు మెయిన్స్ వచ్చింది, మెయిన్స్లో ఫెయిల్. ఇలా ఫెయిల్ అవుతున్నప్పుడల్లా కూడా మీలో ఏమన్నా అరే ఎందుకు మా అన్న డబ్బులు పంపిస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందా, లేదు మీలో ఇంకా పట్టుదల పెరిగిందండి? ఈ యూపీఎస్సీ కొంచెం మళ్ళీ చాలామంది చెప్తున్నారు ఇది చాలా టఫ్ ఎగ్జామ్, ఇది మతలబ్ ఫైనల్ వరకు రిజల్ట్ వరకు ఎవరికి తెలియదు క్వాలిఫై అయితే లేదా. సో నేను కూడా ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అది 2 సంవత్సరం ప్రిపరేషన్ తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నా పైన నమ్మకం వచ్చింది, గారే ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై చేస్తా. ఇప్పుడే చేస్తా అది తెలియదు, 2 ఇయర్స్ పడుతుండి, 4 ఇయర్స్ పడుతుండి, బట్ ఇంత క్లియర్ కి ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై చేస్తా. అది సేమ్ నేను కాన్ఫిడెంట్గా ప్రతి టైంలో నా నాన్నలో నా అన్నలో చెప్తున్నాను కి ఆ టైంలో కి నేను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి, బట్ మై ఫ్యామిలీ మెంబర్ నేవర్ అది కి మీరు క్లోజ్ చేయండి మళ్ళీ వాపస్ రండి అది ఎవరు చెప్పలేదు. మీరు నేను ఏ అడిగాను వాళ్ళు 100% సపోర్ట్ ఇచ్చాను. ఎందుకంటే కి నా నాన్న అన్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ అది. సో వాళ్ళు అవుట్ రైడ్గా నాకు సపోర్ట్ ఇచ్చాను లాస్ట్ వరకు. ఈవెన్ ఫెయిల్యూర్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత కూడా నెక్స్ట్ ఫోకస్ చేయండి, ఒక స్టెప్ ముందు పోవాలి అది చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ఏదైనా ఇంటికి ప్రాపర్టీ ఉంది అది సేల్ కూడా చేస్తాను, బట్ మీకు డబ్బులు ప్రొవైడ్ చేస్తాను, ఈ టైప్లో నాన్న ఆల్వేజ్ చెప్తున్నాను. సో ఇది ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. తర్వాత ఈ ప్రిపరేషన్ టైంలో ఫ్యామిలీలో కొంచెం గొడవ నడుస్తుంది, రిలేషన్లో కొన్ని మ్యారేజ్ కొన్ని డేట్ అన్ని మొత్తం నడుస్తుంది, ఇది కామన్. నా ఫ్యామిలీ ఒక క్లియర్గా అది మెయింటైన్ చేశారు త్రూ అవుట్ నా ప్రిపరేషన్లో, ఒక కూడా హ్యాపీ, శాడ్ మూమెంట్ ఏ మూమెంట్ కూడా నాకు చెప్పలేదు. ఓన్లీ
కాల్ చేసి వీక్లీ 1-2 times కాల్ చేసి ఎడ్యుకేషన్ అది స్టడీ ఎట్లా నడుస్తుంది తిన్నరా అన్ని ఓకే ఎనీ ప్రాబ్లం అంతే మాట్లాడదు. సో నో హ్యాపీ మూమెంట్ నో సాడ్ మూమెంట్ త్రూ అవుట్ నా ప్రిపరేషన్. సో మెంటలీ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చారు. సార్ మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారండి అక్కడ, అంటే వేరే వర్క్ లేకుండా కంప్లీట్గా డెడికేట్గా మీరు యూపీఎస్కి ఉన్నారు కాబట్టి? నేను జాబ్లో రిజైన్ చేసి ఢిల్లీలో వెళ్ళాను. ఆ తర్వాత నేను 100% డెడికేట్గా ఓన్లీ యూపీఎస్సీ స్టడీ చేశాను. ఆల్మోస్ట్ 3.5 ఇయర్ డైలీ, అది ఆన్ అన్ యావరేజ్, అది ఫిక్స్ టైం టేబుల్ లేదు, బట్ ఆన్ అన్ యావరేజ్ 8-10 hours నేను డైలీ స్టడీ చేశాను. అచ్చా, గ్రూప్ డిస్కషన్ ఉండేది అంటే లేదు మీరు ఇండిపెండెంట్గా ప్రిపేర్ అయ్యారు? అది బెనిఫిట్ ఏమైంది, అది హమ్దర్ స్టడీ సర్కార్ అది మైనారిటీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అందరు పర్సన్ అక్కడ క్వాలిఫై చేసి వచ్చారు. సో ఒక గ్రూప్ లాగా అది మంచిగా డిస్కషన్ అయింది, ఇంటర్వ్యూ కోసం మెయిన్స్ కోసం గ్రూప్ డిస్కషన్ చాలా మంచిగా. తర్వాత అక్కడ సీనియర్ ఆఫీసర్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు అక్కడ. సో అది ప్లేస్ నాకు ఒక మెయిన్ రోల్ ఉంది అది ప్లేస్కి కూడా, కి అన్ని మొత్తం సిస్టమేటిక్ అక్కడ అయింది, ఫ్రెండ్ సర్కిల్ కూడా మంచి దొరికింది. సో దీని కాబట్టి నాకు కూడా బెనిఫిట్ అయింది. అచ్చా, ఓకే, ఎన్పిఎల్లో వచ్చారు, ట్రైనింగ్ అయింది, ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పెరడ్. పాసింగ్ అవుట్ పెరడ్కి మీ ఫాదరు మదరు అందరూ వచ్చి ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ యూనిఫామ్లో చూడగానే? అదే యాక్చువల్లీ ద ఐపీఎస్ సెలెక్షన్ అయిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది కి పాసింగ్ అవుట్ పరేడ్లో ఫ్యామిలీ మెంబర్ అక్కడ ఉంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తాను, నా యూనిఫామ్లో కొంచెం స్టార్ వగరట్ చేస్తున్నారు. బట్ అవర్ బ్యాచ్మేట్ బ్యాడ్ అవర్ బ్యాచ్ బ్యాడ్ లక్ అంటే కరోనా వచ్చింది ఆ టైంలో. ఈ కరోనా గురించి బయటకి ఎవరు గెస్ట్ అలౌడ్ చేయలేదు. సో ఆ డ్రీమ్ సిచ్యువేషన్ మన మొత్తం బ్యాచ్లో రాలేదు. బట్ తర్వాత కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పాసింగ్ పరేడ్ నేను ఇంటికి వెళ్ళి అది సేమ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని మొత్తం చేశాను. సార్ మీరు ఊర్లోకి ఐపీఎస్ అయిన తర్వాత యూనిఫామ్ వెళ్ళి ఉంటారు, మీ ఊరంతా ఏముందంటే మీ పేరెంట్స్ మీ గ్రామం వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఒక కిరాణా షాప్లో పనిచేసే వ్యక్తి యొక్క కుటుకు ఈ సాయికి వచ్చాడు వాళ్ళ. ఇప్పుడే చూస్తే నా విలేజ్ అంటే అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి 20 kilometers నా విలేజ్ ఉంది. అది అప్రాక్సిమేట్లీ పాపులేషన్ 6-7 thousand పాపులేషన్ నా విలేజ్కి. సో నా విలేజ్ నుంచి నా తహసీల్ నుంచి నేను ఫస్ట్ ఆఫీసర్, యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాను, నేను ఫస్ట్ ఆఫీసర్. సో దీని కాబట్టి అది అక్కడ విలేజ్ పీపుల్లో కూడా ఇంత అవగాహన లేదు కి అది యూపీఎస్సీ ఎగ్జామ్ ఏముంది, ఎట్లా అది పాస్ చేయాలి అన్ని మొత్తం అది విలేజ్ పీపుల్లో కూడా లేదు. బట్ సడన్గా ఒక డే సెలెక్షన్ అయింది, అది మొత్తం స్టేటస్ చేంజ్ అయింది 1 day. సో చాలామంది వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు, అది మంచి పోస్ట్ వచ్చింది మంచి, అది సడన్గా 1 day అన్ని మొత్తం చేంజ్ అయింది లైఫ్లో. ఓకే, సో అది డ్రీమ్ సిచ్యువేషన్ ఫర్ మీ. అది మీ ఫాదర్ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? మీ మెయిన్ మీ బ్రదర్ మీకు బాగా సపోర్ట్ అయినా కదా. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది అది 3rd attempt. నేను అటెంప్ట్ చేసిన తర్వాత నేను మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత నేను నాన్నగారు కాల్ చేసి చెప్పాను కి డాడీ అది ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయింది, ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో నా డాడీ ఇంత హ్యాపీ. సో అది సేమ్ డేలో అది సెలబ్రేషన్ చేశారు, ఫైర్ క్రాకర్స్ వగర అన్ని చేశారు. బట్ బ్యాడ్ లక్ అంటే ఇంటర్వ్యూ తర్వాత నా సెలెక్షన్ కాలేదు. సో చాలా సాడ్. సో మొత్తం నెక్స్ట్ 1 year డాడీ చాలా సాడ్, మొత్తం పీపుల్ అడుగుతారు ఏమైంది ఇప్పుడే పోస్టింగ్ అయింది ఏ పోస్ట్ అయింది అది చాలా అడుగుతారు. సో ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత నేను ఫస్ట్ నాన్నగారులో మళ్ళీ కాల్ చేశాను కి అది అది ఫైనల్ రిజల్ట్ అయింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఇంత ఇంత ర్యాంక్ అయింది, ఏ పోస్టింగ్ వస్తుంది అది. సో డాడీ ఆ టైంలో షూర్ లేదు ఇంత. సో డాడీ చెప్పాను కొంచెం వెయిట్ చేయండి, నాకు అది లిస్ట్ పంపించండి, ఇక్కడ పేరు వచ్చింది అది అది, తర్వాత నేను సెలబ్రేషన్ చేస్తా. సో అన్ని మొత్తం అయిన తర్వాత చాలా మొత్తం హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. అది అన్న కోసం కూడా తర్వాత చాలామంది ఫెలిస్టేషన్ అయింది. ప్రతి ఫెలిస్టేషన్లో నేను నాన్నగారు అన్నగారు కలిసి వెళ్ళారు ప్రతి టైంలో. ఇది చాలా నెక్స్ట్ 2-3 months చాలా మొత్తం ట్రైనింగ్ అండ్ సెలెక్షన్ మధ్యలో టైం చాలా హ్యాపీగా చాలా ప్రతి చాలా అప్రిషియేషన్ అయింది. సార్ అదే టైంలో మ్యారేజ్ తర్వాత మ్యారేజ్? మ్యారేజ్ నేను ట్రైనింగ్ 2018 ఆగస్ట్లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది, రిజల్ట్ ఏప్రిల్ 2018లో వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2018 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో 2 years మొత్తం ట్రైనింగ్, ఫౌండేషన్ కోర్స్ ప్లస్
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కోర్స్ టోటల్ 2 ఇయర్స్ కంప్లీట్ తర్వాత నేను మ్యారేజ్ చేశాను 2020లో. డిసెంబర్ పేరెంట్స్ చూసిందా లేదా మీ బ్యాచ్మెంట్ ఎవరండి? ఫ్యామిలీ రిలేషన్లో ఉన్నారు, సో పేరెంట్స్ అన్ని మొత్తం కలిసి అది ఫ్యామిలీ రిలేషన్. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? మన మీరు మ్యారేజ్ ముందే పోస్టింగ్ తీసుకుంటున్నారు కదా? ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన తెలంగాణలో అది 3 మంత్స్ కంపల్సరీ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఉంది. సో ఈ 3 మంత్స్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది వారంగల్లో. సో వారంగల్ కమిషనరేట్లో పోస్టింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 7 మంత్ నేను యాజ్ ఏసీపీ ఘన్పూర్ స్టేషన్గా పనిచేశాను, అంటే సబ్ డివిజన్. ఈ 7 మంత్ పనిచేసిన తర్వాత నాకు నెక్స్ట్ పోస్టింగ్ ప్రమోషన్ వచ్చింది యాజ్ అడిషనల్ డీసీపీ, అడిషనల్ డీసీపీ అడ్మిన్ ప్లస్ టాస్క్ ఫోర్స్. అది బోత్ పని 1.5 ఇయర్ నేను చేశాను వరంగల్. సార్ వరంగల్లో మీరు దాదాపు 2 ఇయర్స్ కంప్లీట్ చేశారు. వరంగల్లో మీరు టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు చాలా పెద్ద స్కామ్స్ ఉన్నాయండి. ఒకటి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఈ రౌడీ షీటర్లు మీరు బాగా లెవెల్ చేశారు. ఒకసారి ఆ కేసులు కొంచెం. సో వరంగల్లో యాజ్ అ ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అక్కడ ఆ టైంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి సార్ నాకు టాస్క్ ఫోర్స్ పని ఇచ్చారు. సో టాస్క్ ఫోర్స్లో వచ్చిన తర్వాత అక్కడ నేను చూశాను వరంగల్లో చాలామంది రౌడీ షీటర్స్, తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్, అది ఫేక్ పేపర్స్, ఫేక్ సర్టిఫికేట్స్, తర్వాత గాంజా, పీడిఎస్ రైస్ అన్ని మొత్తం చాలా నడుస్తుంది. అది ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. సో నేను టాస్క్ ఫోర్స్లో వెళ్ళిన తర్వాత అది ఒక మీటింగ్ పెట్టి అన్ని మొత్తం ఇల్లీగల్ బిజినెస్ ఇక్కడ నుంచి ఇరెగ్యులేషన్ చేయాలి, వాట్ ఎవర్ ఇల్లీగల్ యాక్టివిటీ అన్ని మొత్తం కంట్రోల్ చేయాలి. సో నేను ఫస్ట్ రౌడీ షీటర్ నుంచి స్టార్ట్ చేశాను. సో రౌడీ షీటర్లో పిలిచి అది గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు చెప్పారు మళ్ళీ ఇది ఇల్లీగల్ యాక్టివిటీ రావద్దు, అది అది రెగ్యులరింగ్ అంటే మాటలతోనా మాటతోనా అది గట్టిగా అది వార్నింగ్ ఇచ్చాను. అది పాత మొత్తం రికార్డ్ అని తర్వాత మళ్ళీ మీరు ఇల్లీగల్ చేస్తే పిడి యాక్ట్ బుక్ చేస్తాము, జైల్లో పంపించేస్తాము, అన్ని మొత్తం చేసి రౌడీ షీటర్లో ఫస్ట్ కంట్రోల్ చేశాము. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ రెగ్యులర్గా మన స్టాఫ్ కూడా ఫీల్డ్లో వెళ్ళి కొన్ని కొన్ని పెద్ద స్కామ్ అక్కడ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆల్మోస్ట్ 20 కన్సల్టీస్ పైన రేడ్ చేసి అది మోర్ దాన్ 1000. లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? లీడ్ ఎట్లా వచ్చింది అంటే ఒక గాంజా కేసులో ఒక అబ్బాయి దొరికింది. ఆ అబ్బాయి దొరికిన తర్వాత ఇక్కడ నుంచి గాంజా పర్చేస్ చేసుకున్నారు, ఇక్కడ నుంచి అది డ్రగ్స్ ఇన్క్వైరీ చేసే టైంలో ఆ ఫోటోలో అది మొబైల్ ఫోన్లో ఒక సర్టిఫికేట్ దొరికింది. అండ్ కొంచెం చాటింగ్ దొరికింది కి ఇంత డబ్బులు ఇచ్చి ఇంత సర్టిఫికేట్ దొరికితే అది అది చాటింగ్ వచ్చింది. సో అక్కడ నుంచి లీడ్ వచ్చిన తర్వాత ఇంట్రోగేషన్ స్టార్ట్ చేసేందు ఒక చేసి అన్ని మొత్తం వరంగల్ ప్రాంతంలో ఆల్మోస్ట్ 20 కన్సల్టెన్సీ దొరికింది. అన్ని ఫేక్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి యూకే, అమెరికా, వేరే వేరే యూనివర్సిటీలో పంపించేస్తున్నారు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సిస్టమేటిక్గా టెక్నికల్గా అన్ని మొత్తం సీజ్ చేసి అది కంప్యూటర్స్, ల్యాప్టాప్ సీజ్ చేసి అన్ని మొత్తం వీడియో దొరికింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 సర్టిఫికేట్ దొరికింది. సో ఆ టైంలో సెప్టెంబర్ మంత్ మార్చ్ మంత్ ఐ థింక్ ఆ టైంలో యూకేలో అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో మన యాక్షన్ ఇఫెక్ట్ అంటే ఆల్మోస్ట్ 300% ఫేక్ సర్టిఫికేట్ వల్ల వెళ్ళే వాళ్ళ పర్సన్ స్టాప్ అయింది. సో అది చాలా పెద్ద ర్యాకెట్ దొరికింది ఫేక్ సర్టిఫికేట్. తర్వాత పిడిఎస్ రైస్ గురించి, రైస్ మిల్ గురించి కూడా చాలా సీజర్ అయింది. గాంజాలో మన చాలా పెద్ద అచీవ్మెంట్ అది వరంగల్ టాస్క్ ఫోర్స్లో. ఆల్మోస్ట్ అది 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 6000 కేజీ గాంజా, తర్వాత కొన్ని ఎంఎస్ఎండి, ఎల్ఎస్డి, బ్రౌన్ షుగర్ అది కూడా కేసెస్ దొరికింది. సో మోర్ దాన్ 10 కరోడ్ ఆఫ్ వర్త్ ఆఫ్ గాంజా అక్కడ దొరికింది. తర్వాత ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఫేక్ ఆటోమొబైల్ సర్టిఫికేట్, తర్వాత స్కౌట్ అండ్ గైడ్ ఫ్రాడ్ చాలా చెప్పండి సార్. స్కౌట్ అండ్ గైడ్లో ఏమైంది, ఒక కపుల్ అది హస్బెండ్ వైఫ్, వాళ్ళు ఒక ఫేక్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను ఫేక్ సర్టిఫికేట్ స్కౌట్స్ అండ్ గైడ్. వాళ్ళు తెలంగాణ ఇన్ఛార్జ్ లాగానే ఒక ప్రిపేర్ చేశారు. అని యూత్ పర్సన్లో అది అన్ఎంప్లాయిడ్ యూత్ పర్సన్లోకి మీరు 1 లాక్ 2 లాక్స్ ఇవ్వండి, మీకు జాబ్ ఇస్తా అది చెప్పారు. సో అలా ఒక ఫేక్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రిపేర్ చేశారు. అది ప్రతి పర్సన్ నుంచి 2-3 లాక్స్ రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. స్కౌట్ అండ్ గైడ్ లాగా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు మీరు స్కూల్లో వెళ్ళి అక్కడ వెళ్ళి
స్టూడెంట్లో ట్రైనింగ్ ఇవ్వండి మీకు శాలరీ వస్తే. సో ఫస్ట్ మంత్ వాళ్ళు వెళ్ళి స్కూల్లో వెళ్ళి అది యాజ్ అ డెమో లాగా ట్రైనింగ్ ఇచ్చారు. వన్ మంత్ వాళ్ళు శాలరీ ఇచ్చారు, వన్ మంత్ తర్వాత శాలరీ క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 250 యూత్ నుంచి వాళ్ళు 2-3 lakhs రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళకు ఫ్రాడ్ చేశారు. ఒక 4-5 అన్ఎంప్లాయిడ్ యూత్ అది సేమ్ విక్టిమ్ నా దగ్గరికి వచ్చారు, అది అది చెప్పారు. తర్వాత అది లీడ్ పోతే ఈ లీడ్ అన్ని ఢిల్లీ వరకు పోయింది. ఓకే, సో వాళ్ళ మెయిన్ ఇన్ఛార్జ్ ఢిల్లీలో. సో ఆ టైంలో ఇన్ఛార్జ్ కూడా అనేక జైల్లో ఉన్నారు. సో అన్ని మొత్తం అది పెద్ద ఆల్మోస్ట్ 3 crore ఫ్రాడ్ అది దొరికింది. సార్, మీరు టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు అన్ని మంచి కేసులు తీసుకొచ్చారు, కానీ వరంగల్లో పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ ఏమైనా వచ్చిందా మీకు? కరెక్ట్, అది పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంది అన్ని మొత్తం సపోజ్ బిగ్ బిగ్ కేసెస్లో. బట్ అక్కడ కూడా డిప్లొమాటిక్లీ సిస్టమేటిక్లీ హ్యాండిల్ చేశాను. నా సిపి గారు కూడా తరుణ్ జోషి సార్, ఆయన తర్వాత రంగనాథ్ సార్ లాస్ట్ టైంలో వచ్చారు నా టెన్యూర్లో. బోత్ సిపి సార్ నాకు చాలా హెల్ప్ చేశాను అన్ని మొత్తం పొలిటికల్ ప్రెషర్ అన్ని మొత్తం. నేను కూడా డిప్లొమాటిక్ హ్యాండిల్ చేశాను. ఒకసారి అర్థమైతే ఇది టోటల్ ఇల్లీగల్ ఫ్రాడ్ ఉంది, తర్వాత ఎవరినైనా ప్రెషర్ చేయలేదు. సో అది సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేశాను, సిస్టమేటిక్గా అది మీడియా ముందు పెట్టాను దాని కాబట్టి నాట్ సో మచ్ ప్రెషర్ అది. సో సిస్టమేటిక్గా ఇన్వెస్టింగ్ పోయింది, అందరికీనేగా అర్థమైంది ఇది ఇల్లీగల్ ఉంది. సో ఇల్లీగల్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సార్, వరంగల్లో మీకు హెడ్ఏక్ వచ్చిన రౌడీ షూటర్ ఉన్నారండి? నో, అది నేను చార్జ్ తీసుకున్న తర్వాత అది 1 month లోపల అన్ని రౌడీ షూటర్ బంద్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా బయటకి కూడా దొరకలేదు, అది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. నైట్లో కూడా దొరికితే తర్వాత కూడా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. సో అన్ని రౌడీ షీటర్ ఏం హెడేక్ లేదు ఆ టైంలో. సార్, వరంగల్ 2 years అండి? వరంగల్ ఆల్మోస్ట్ 2 years కంప్లీట్. నెక్స్ట్ నెక్స్ట్ యాజ్ డిసిపి పెద్దపల్లిగా పోస్టింగ్ వచ్చింది. పెద్దపల్లిలో మెయిన్ ఛాలెంజ్ అంటే కి ఒక డిస్టిక్ పోస్ట్, అది రామగుండం కమిషనరేట్లో 2 districts మంచిర్యాల అండ్ పెద్దపల్లి. బట్ అక్కడ కమిషనరేట్ కాబట్టి అది డిసిపి. సో యాజ్ అక్కడ వెళ్ళిన తర్వాత మన మెయిన్ ఛాలెంజ్ అంటే కి లోకల్ సిచ్యువేషన్ ఎలా ఉంది. అక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఉంది, అది గవర్నమెంట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది. సో సింగరేణి కంపెనీస్ ఉన్నాయి, తర్వాత ఎన్టీపీసీ, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ కంపెనీస్. సో ఒక టిపికల్ ఫార్మేట్ ఉంది, అది మైగ్రెంట్ వర్కర్ చాలా ఉన్నారు, తర్వాత లోకల్ కంపెనీ లేబర్ ఇష్యూస్, లేబర్ డిస్ప్యూట్స్, ఈ లోకల్ లెవెల్లో ప్రాబ్లం వేరే ఉంది. సో అది అర్థం మతలబ్ ఛాలెంజ్ ఫార్ మీకి, అది అన్ని మొత్తం లోకల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ క్రైమ్లో ఫోకస్ చేయాలి. సో ఇది సెక్యూరిటీ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత లేబర్ డిస్ప్యూట్, తర్వాత అది మైగ్రెంట్ వర్కర్స్లోనే కాకి రికార్డ్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేదు దీనికోసమే కాకి పెట్రోలింగ్ గట్టిగా సర్విలెన్స్ చేయాలి. సో ఆ టైప్లో వేరే ఛాలెంజెస్ అక్కడ పెద్దపల్లిలో. తర్వాత లాస్ట్ 4-5 months నుంచి మళ్ళీ ఇలెక్షన్ స్టార్ట్ అయింది. సో ఇలెక్షన్లో ఎట్లా ఇక్కడ ఇక్కడ పోలింగ్ లొకేషన్, స్టేషన్స్, పాత హిస్టరీ అన్ని మొత్తం ఈ ఇలెక్షన్ టైం కూడా అది పోయింది. అక్కడ మీ అచీవ్మెంట్ ఏముందండి వరంగల్లో? మీకు చాలా అచీవ్మెంట్ కనిపిస్తుంది పెద్దపల్లిలో. పెద్దపల్లిలో కూడా అక్కడ మొత్తం 10 months నేను చేశాను అక్కడ. సో 10 months అన్ని మొత్తం లేబర్ డిస్ప్యూట్, అన్ని మొత్తం ఇష్యూస్, ధర్నాస్ అండ్ ఆల్ దిస్, అది ఫస్ట్ లెవెల్లోనే కాకి నెగోషియేషన్ చేసి మేనేజ్మెంట్ అన్ని మొత్తం కి సాల్వ్ అయింది. సో పెద్ద ఏం స్ట్రైక్స్ వగర జరగలేదు ఆ టైంలో. తర్వాత సెకండ్ ఇష్యూ అంటే కి అక్కడ కొంచెం టైం దొరికింది మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ నా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్, తర్వాత జోనల్ పోలీస్, చాలామంది కమ్యూనిటీ గురించి చాలా ప్రోగ్రామ్ చేశాను. సో ఒక మార్కెబుల్ అచీవ్మెంట్ అంటే కి 2 months బ్యాక్ ఓన్లీ కి మన ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్. ఈ డొనేషన్ క్యాంప్లో 1 day 1 camp ఆల్మోస్ట్ 6,600 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేశాము. సో ఇది ఇండియా రికార్డ్, ఇది ఇండియాలో కూడా ఇప్పటివరకు మొత్తం దేశంలో కూడా ఒక క్యాంప్లో ఒక ప్లేస్లో సింగిల్ డేలో 6,600 ఎవరు కలెక్ట్ చేయలేదు. సో అది పెద్ద అచీవ్మెంట్, అది అది దీని గురించి రికార్డ్ బుక్ గురించి కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడే. సో అది పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. మహిళ గురించి కూడా చాలా, ఉమెన్ సేఫ్టీ గురించి కూడా చాలా కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేశాను. తర్వాత గణేష్ ఫెస్టివల్ అండ్ ఇలెక్షన్, ఇలెక్షన్లో కూడా చాలా మతలబ్ మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది అది అన్ని మొత్తం. కానీ పెద్దపల్లిలో కూడా ఒక యొక్క పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, రెండు పార్టీలు కూడా ఇద్దరు టాప్ లీడర్స్ ఉంటారు, మీకేమైనా ఎప్పుడైనా ఎదురుపడ్డారా?
పెద్దపల్లిలో ఇంత ఇష్యూ ఇక్కడ కూడా రాలేదు యాక్చువల్లీ. పెద్దపల్లిలో అది మంచిగా జరిగింది అది. సో వాట్ ఎవర్ అది లీగల్ ప్రాసెస్లో పోతే అది ఇంపార్షియల్గా పని చేస్తే తర్వాత ఏం ప్రెషర్ రాలేదు. సో అది సేమ్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అది ఎలక్షన్ టైంలో ఇక్కడ వచ్చాను. ఇక్కడ కూడా అది ఫస్ట్ నుంచి అది ఎలక్షన్ కమిషన్ పోస్టింగ్ ఇచ్చాను. క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది, మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉంది, తర్వాత సీనియర్ ఆఫీసర్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇంపార్షియల్గా ఫేర్గా పని చేయండి, న్యూట్రల్గా పని చేయండి, తర్వాత ఎవరు కూడా ప్రెషర్ లేదు. మీరు ఇంపార్షియల్గా పని చేస్తే, ఫేర్గా పని చేస్తే తో పబ్లిక్ నమ్మకం కూడా మీ పైన వస్తే, సో పబ్లిక్ కూడా మీకు సపోర్ట్ చేస్తే. ఆ టైప్లో పెద్దపల్లిలో కూడా ఏం ప్రెషర్ రాలేదు, ఇక్కడ కూడా ఏం ప్రెషర్ రాలేదు. సార్, పెద్దపల్లి తర్వాత నాగర్ కర్నూలు వచ్చారు, అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అటెన్షన్. నాగర్ కర్నూల్లో మీరు వచ్చి సాధారణంగా ప్రతి ఆఫీసర్ కూడా కింద సబార్డినేట్తో మీటింగ్ పెడతారు. ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తారు, నేను తప్పు చేయను, మీరు చేస్తే ఊరుకోను అని చెప్తారు. అంటే ఒక మెసేజ్ వెళ్తారు కింద వరకు, అలా చెప్తారా లేదు నేను తప్పు చేయను మీరు చేస్తే నేను క్షమించను అని చెప్తారా? రెండిట్లో దీనికి మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? అది ఫస్ట్ ప్రయారిటీ అంటే, నేను ఇక్కడ వచ్చిన తర్వాత నా ఫస్ట్ మీటింగ్లో నేను క్లియర్గా చెప్పాను, ఇది వాట్ ఎవర్ హ్యాపన్డ్ ఆర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ అలిగేషన్స్ కమింగ్ అది వేరే, మన ఇక్కడ ఎలక్షన్ మ్యాండేట్ ఉంది, ఎలక్షన్లో ఇంపార్షియల్గా ఫ్రేర్గా పనిచేయాలి, నా ఇక్కడ పోస్టింగ్ కూడా దీని గురించి ఇప్పుడే సడన్గా వచ్చింది. సో అందరు ఆఫీసర్ ఒక టీమ్ లాగా ఇంపార్షియల్ ఫేర్ పని చేయండి. ఒక పర్సన్ కూడా తప్పు పని చేస్తే, ఒక పర్సన్ కూడా గ్రౌండ్ లెవెల్లో తప్పు పని ఇంపార్షియల్గా పని చేయట్లేదు, సో అల్టిమేట్లీ బ్యాడ్ నేమ్ అది యూనిట్ ఆఫీసర్లో వస్తుంది అండ్ అల్టిమేట్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది. సో ఎలక్షన్ టైం అంటే చాలా ఛాలెంజింగ్ టైం. అందరు ప్రతి ఒక్క పర్సన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క పర్సన్ కాంట్రిబ్యూషన్ కావాలి అండ్ అది రైట్ టైంలో అండ్ రైట్ ప్లేస్లో కావాలి. సో దీని గురించి నేను చాలా టైంలో మీటింగ్లో కూడా పెట్టాను, చెప్పాను, తర్వాత కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను. అందరికీ ఒక టీమ్ లాగా పని చేయండి, మోటివేట్ చేశాను అండ్ ఇంపార్షియల్గా పని చేయండి. సో దీని కాబట్టి ఇక్కడ అన్ని మొత్తం ఫేర్గా జరిగింది, అన్ని మొత్తం ఎలక్షన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎలక్షన్ టైంలో ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా జరిగింది? చిన్న చిన్న ఇష్యూ ఇక్కడ ఇక్కడ జరుగుతుంది, బట్ టైమ్లీ ప్రాంప్ట్ యాక్షన్ చేసి అది సాల్వ్ అయింది, అది పెద్ద ఇష్యూ ఏం కాలేదు. అంటే కొల్లాపూర్ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయినట్లు, కొల్లాపూర్ ప్రాంతంలో కొన్ని కొన్ని ఇష్యూస్ అయింది, తర్వాత ఆచంపేట ప్రాంతంలో కూడా కొన్ని కొన్ని ఇష్యూ అయింది, బట్ క్లోజ్గా మానిటరింగ్ చేశాను, తర్వాత నా ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను, లోకల్ పోలీసులు కూడా మళ్ళీ మళ్ళీ చెప్పి ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోండి. సో వాట్ ఎవర్ అది ఇష్యూ అయింది, ప్రతి టైంలో లీగల్ యాక్షన్ తీసుకొని ప్రాపర్గా కేసు వగేరా బుక్ చేశాము దీని కాబట్టి అది ఇష్యూ నేషనల్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో కంట్రోల్ అయింది. కానీ రెండు పార్టీ వాళ్ళు కూడా మాకు ఒకసారి ఫేవర్ చేయండి అని కానీ లేదా న్యూట్రల్గా ఉండడం కానీ ఎవరైనా కలిసారా మీకు? ఎవరు కలలేదు, అన్ని మొత్తం నైకకి అడ్మినిస్ట్రేషన్ అంతే ఎట్లా నైకకి అన్ని సబార్డినేట్ ఆఫీసర్లు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో నోవన్ ఇక్కడ వచ్చి నైకకి మీరు సాయం చేయండి అది అది కాదు, ఓన్లీ ఫేర్గా నైకకి చేయండి, అది పబ్లిక్ నమ్మకం కావాలి మన పైన. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు పబ్లిక్ నమ్మకం ఉంది, ఆటోమేటిక్లీ అన్ని మొత్తం సాల్వ్. సార్, సాధారణంగా మీరు బేసిక్ పోలీసింగ్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా లేదు టెక్నికల్ పోలీసింగ్ ఎక్కువ ఇస్తారా? బేసిక్ పోలీసింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్ ఆల్వేస్, అది చాలా మతలబ్ సంవత్సరం నుంచి అది సేమ్ నడుస్తుంది, బట్ ప్రతి సంవత్సరం ప్రతి టైంలో కొన్ని కొన్ని కొత్త ఛాలెంజ్ కూడా వస్తుంది. సో ఇప్పుడే కొత్త ఛాలెంజ్ అంటే సైబర్ క్రైమ్స్, అది చాలామంది ఫ్రాడ్ నడుస్తుంది, చిన్న చిన్న విలేజ్ నుంచి చిన్న చిన్న ప్రతి డిస్టిక్ నుంచి అది ఫ్రాడ్ నడుస్తుంది, డైలీ నైకకి సైబర్ క్రైమ్ కేసెస్ బుక్ అవుతుంది. సో ఈ అవర్ మేజర్ ఛాలెంజ్, నెక్స్ట్ ఛాలెంజ్. సో దీని కాబట్టి మన తెలంగాణ పోలీస్ కూడా మొత్తం ఇండియాలో, సో అవర్ తెలంగాణ పోలీస్ ఈజ్ ద ఫస్ట్ అది సైబర్ క్రైమ్స్ ఇనిషియేటివ్ గురించి. ఇప్పుడే కూడా సైబర్ క్రైమ్ బ్యూరో అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో మన టెక్నికల్ ఇక్కడ సాఫ్ట్వేర్స్ అన్ని మొత్తం కూడా చాలా ఉంది, మన డిస్టిక్లో కూడా సైబర్ సెల్ ఉంది. సో ప్రతి టైంలో అది క్రిమినల్స్ ఇంత అడ్వాన్స్ ఉంది, ఆ టైంలో మన పోలీస్ పర్సనల్కి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, ఎట్లా డిటెక్షన్ చేయాలి అది కూడా ట్రైనింగ్ నడుస్తుంది, మన డిస్టిక్ లెవెల్లో నడుస్తుంది, తర్వాత చీఫ్ ఆఫీస్లో కూడా నడుస్తుంది. సో కొన్ని కొన్ని ఛాలెంజెస్ చేంజ్ అవుతుంది, బట్ ఆ ఛాలెంజ్ ప్రకారం మన ట్రైనింగ్ కూడా ఇంపార్షియేట్ చేయాలి, అదే చేయాలి. ఓకే సార్, నాగర్ కర్నూల్లో మీరు వచ్చిన తర్వాత ఎలక్షన్ పీస్ఫుల్ జరిగింది, కానీ తర్వాత ఒకేసారి నాగర్ కర్నూలు అనగానే ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయింది, ఒక వ్యక్తి 11 మందిని మర్డర్ చేయడం. అసలు కేసు ఎక్కడ మీకు ఫస్ట్ వచ్చింది,
దాన్ని ఎలాగే ఇన్వెస్టిగేషన్ చేసుకెళ్తే ఇన్ని కేసులు వచ్చాయి అంటే ఫస్ట్లోనే వచ్చాయి ఇన్ని కేసులు లేదు ఇన్వెస్టిగేషన్లో వన్ బై వన్ ఈ అమౌంట్ సారీ ఈ డెడ్ బాడీస్ అన్ని రీచ్ అవుతున్నాయి యాడ్ అవుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత అది మన నాగర్కర్నూల్ డిస్టిక్లో అది మేజర్ బ్రేక్ త్రూ అంటే ది డిటెక్షన్ ఆఫ్ ఒక పర్సన్ అది యాక్యూజ్ పర్సన్ అది 11 మర్డర్ చేశారు వాళ్ళు. సో ఎట్లా అది స్టార్ట్ అయింది అంటే ఈ ఎలక్షన్ టైంలో మన 26 నవంబర్ 2023లో ఒక మిస్సింగ్ కేసు మన నాగర్కర్నూల్ టౌన్ పోలీస్లో బుక్ అయింది. సో బుక్ అయిన తర్వాత మన కేసు బుక్ చేసి మిస్సింగ్ కేసు బుక్ చేసి అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. బట్ అది ఎలక్షన్ టైంలో కొంచెం అది సరిగా అది ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషన్ కాలేదు. సో ఎలక్షన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ నాకు యాజ్ అ గ్రీవెన్స్ డే రోజు నా దగ్గరికి వచ్చారు. నాకు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చెప్పారు సార్కి అది 26లో నేను మిస్సింగ్ కేసు బుక్ అయింది అది అది మన ఒక పర్సన్ పైన అనుమానం ఉంది ఈ పర్సన్ పైన ఈ పర్సన్ దగ్గరికి వచ్చారు నా రిలేటివ్. సో ఈ పర్సన్ పైన అనుమానం ఉంది. సో నేను తొందరగా అది మన టౌన్ సిఐలో టౌన్ ఎస్ఐలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అది డౌట్ ఉంది ఒక పర్సన్ పైన ఈ మిస్సింగ్ కేసులో కొంచెం సరిగా ఇంక్వైరీ చేయండి. సో ఈ ఇంక్వైరీ చేసే టైంలో ఆ పర్సన్ పైన అనుమానం వచ్చింది. ఈ పర్సన్లో ఇంక్వైరీ చేసే టైంలో బయటకు ఇంక్వైరీ చేసే టైంలో మనకి ఒక క్లూ దొరికింది కి ఈ పర్సన్ కొంచెం మిస్చిప్ చేశారు ఇది యాక్యూజ్ పర్సన్ రామటి సత్యనారాయణ 47 వయసు వాళ్ళు కొంచెం మిస్చిప్ చేశారు అని వాళ్ళకు హత్య చేశారు అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కొంచెం ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇక్కడ కొన్ని పాయిజన్ ఇచ్చి తర్వాత చోటుపల్ యాదాద్రి డిస్ట్రిక్ట్ లిమిట్లో వాళ్ళు అక్కడ వాళ్ళది హత్య చేశారు అది వాళ్ళు కన్ఫెస్ చేశారు. సో మన టీం అక్కడ వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అక్కడ కూడా ఒక 174 సస్పీషియస్ కేసు రిజిస్టర్ అయింది అది కూడా దొరికింది. సో అక్కడ లింకప్ అయింది. ఈ లింకప్ వచ్చిన తర్వాత పాత టైంలో కూడా నవంబర్ 2022లో మొత్తం 1 ఇయర్ బ్యాక్ మన దగ్గరికి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఆ టైంలో కూడా అది మర్డర్ కూడా అన్డిటెక్టెడ్ ఆ టైంలో కూడా ఈ సేమ్ పర్సన్ పైన అనుమానం ఉంది. బట్ ఆ టైంలో కొంచెం ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు. సో ఈ టైంలో నేను ఆ టైప్లో మళ్ళీ ఇంక్వైరీ స్టార్ట్ చేశాను ఇది కూడా ఇంక్వైరీ చేయండి. సో ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేశారు ఇది ఇది అయింది. సో అది ఎవిడెన్స్ కూడా మ్యాచ్అప్ అయింది. సో మ్యాచ్అప్ అయింది తర్వాత ఈ 2 కేసెస్ మర్డర్ కేసెస్ డిటెక్ట్ అయింది. ఈ 2 మర్డర్ కేసెస్ డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళ సెకండ్ మర్డర్ కేసు అన్నోన్ బాడీయా లేదు నోన్ బాడీ అంటే అది మర్డర్ అది మర్డర్ అది బోల్డర్తో కొట్టారు అది స్టోన్తో కొట్టారు. డెడ్ బాడీ కూడా నోన్ అది నవంబర్ 2022లో మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేశాము. వాళ్ళెవరు ఇనిమే చెప్పలేదు బట్ డౌట్ వచ్చింది బట్ ఖచ్చితంగా అది నాకు కంప్లీట్ కాలేదు. సో అన్డిటెక్టెడ్ మర్డర్ ఇప్పుడు వరకు కూడా అన్డిటెక్టెడ్ మర్డర్. సో అది సెకండ్ మర్డర్ కేసు అది కూడా కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయిన తర్వాత నేను కొంచెం క్రైమ్ డాటా చూశాను పాత టైంలో కొంచెం సస్పీషియస్ డేత్ ఉన్నాయి తర్వాత కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ట్రెజర్ ట్రోల్లో చాలామంది అది ఇష్యూస్ అయింది అని నేను మొత్తం. సో నేను ప్రతి మిస్సింగ్ కేస్ మ్యాన్ మిస్సింగ్ కేస్ అది పక్కపక్క డిస్టిక్లో కూడా ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత అండ్ ఇన్క్వైరీలో మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి కొన్ని మొబైల్ ఫోన్ దొరికింది యాక్యూజ్ పర్సన్ దగ్గరికి. తో ఎవరిది మొబైల్ తో వాళ్ళు ఒక పర్సన్కి పేరు చెప్పారు ఈ పర్సన్ ఇక్కడ ఉన్నారు తో చనిపోయారు ఎట్లా చనిపోయారు తో మర్డర్ చేశారు ఈ టైప్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు 2020లో ఆగస్ట్ 2020లో వానపర్తి డిస్టిక్లో రేవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు ఒక 4 పర్సన్కి హత్య చేశారు ఒక ముస్లిం కుటుంబకి అది కూడా ట్రెజర్ ట్రూ. వాళ్ళ మోడస్ ఆపరేండి అక్యూజ్ పర్సన్కి మోడస్ ఆపరేండి అంటే ఇది ఫ్యామిలీ నుంచి అది కొంచెం విద్య నడుస్తుంది అది తావి చిన్న చిన్న బ్లాక్ మ్యాజిక్ వగరం నడుస్తుంది. సో ఈ పర్సన్ ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు బట్ చాలామంది వాళ్ళకు అప్రోచ్ చేసి ట్రెజర్ ట్రోవ్ గురించి అప్రోచ్ చేశారు. సో వాళ్ళు మీ భూమిలో మీ ఇంటికి నాక దొరికితే సో దీని గురించి ఒక పూజ చేయాలి పూజ కోసం కొంచెం ఖర్చు పడుతుంది. సో వాళ్ళ మోడస్ ఆపరేండి అది వాళ్ళు విక్టిమ్ నుంచి వాళ్ళు డబ్ల్యూ లేదా కొన్ని ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒక డేలో పూజ ఆర్గనైజ్ చేసి అక్కడ పూజ చేస్తున్నారు. ఆ పూజ టైం తర్వాత డిగింగ్ చేసిన తర్వాత అక్కడ ఏం దొరకట్లేదు ఈ దొరకట్లేదు లేదా అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన అంటే మళ్ళీ ఈ విక్టిమ్ పర్సన్ నాకు ల్యాండ్ యా మనీ రిటర్న్ అడుగుతా. సో దీనికోసం వాళ్ళు డైరెక్ట్లీ హత్య చేశారు.
ఈ హత్య కూడా వాళ్ళు ఒక జిలేడు ప్లాంట్ అండ్ తర్వాత కొన్ని పాయిజనస్ ప్లాంట్తో అది పౌడర్ ప్రిపేర్ చేసి యాజ్ అ పూజా టైంలో యాజ్ అ తీర్థం లాగా ఇస్తున్నారు. సో సేమ్ వానాపర్తిలో 2020లో అది సేమ్ జరిగింది. అది 4% అక్కడ డిగింగ్ చేసిన తర్వాత ఏం దొరకట్లేదు. తర్వాత పూజ మళ్ళీ స్టార్ట్ చేశారు. పూజా టైంలో వాళ్ళు తీర్థం లాగా అది పాయిజన్ ఇచ్చారు. అది 4% అక్కడ డైడ్ అయింది. అది 4 మర్డర్స్. తర్వాత అది 4 అని ఇక్కడ 2 దొరికింది. టోటల్ 6 అయింది. తర్వాత వాళ్ళ దగ్గరికి కొన్ని మొబైల్ ఫోన్స్ దొరికింది. ఆ మొబైల్ ఫోన్స్ ఒక ఫాదర్ డాటర్ కాగా ఒక ముసలి అమ్మాయి అండ్ తర్వాత వాళ్ళ డాటర్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్. సో వాళ్ళ ఫోన్ కూడా దొరికింది. సో వాళ్ళ గురించి అడిగిన తర్వాత వాళ్ళు కూడా యాజ్ అ ట్రెజర్ ట్రూ విక్టిమ్. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఒక ముసలి అమ్మాయి అక్కడ ఆనంద్పూర్ వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక అవుట్స్కర్ట్లో ఒక డాబాలో వాళ్ళు హత్య చేశారు. అది ఫైర్ పెట్టి అది వాళ్ళు హత్య చేశారు. తర్వాత అమ్మాయికి హైదరాబాద్ నుంచి తీసుకుని వాళ్ళు రాయచూర్లో వెళ్ళారు. అక్కడ రాయచూర్లో వెళ్ళి అక్కడ ఒకటి హత్య చేశారు. సో అక్కడ రాయచూర్లో కూడా ఒక మర్డర్ అన్డిటెక్టెడ్ మర్డర్ కేసు ఉంది. ఇక్కడ ఆనంద్పూర్లో ఒక సస్పిషియస్ బాడీ కేసు ఉంది. సో ఈ టైప్లో 8 కేసెస్ అయింది. అది ఈ 2 టోటల్ 8 కేసెస్. తర్వాత ఫర్దర్ ఇంక్వైరీ చేసి తర్వాత మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కి 2 సస్పిషియస్ కేసెస్ అండ్ 1 మిస్సింగ్ కేస్ డౌట్ఫుల్ వచ్చింది. సో ఒక సిమ్ కార్డ్ వాళ్ళ దగ్గరికి దొరికింది. ఈ సిమ్ కార్డ్ ఎవరికి? వాళ్ళు చెప్పారు ఒక పర్సన్కి సిమ్ కార్డ్ ఉంది ఇది. సో ఏ పర్సన్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పారు, అక్యూజ్ పర్సన్ చెప్పారు, అమరాబాద్ ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళి 6-7 మంత్ బ్యాక్ అక్కడనే వాళ్ళకి హత్య చేశారు. సో అక్కడ కూడా మనకి కొంచెం క్లూజ్ దొరికింది. తర్వాత 2 మిస్సింగ్ కేసులో కూడా సేమ్ వాళ్ళు కొంచెం ఫ్యామిలీ మెంబర్ అన్ని మొత్తం వాళ్ళకు చెప్పి వాళ్ళ పాయిజన్ ఇచ్చి హత్య చేశారు. సో ఇప్పుడు వరకు టోటల్ 11 కేసెస్ డిటెక్ట్ అయింది. మర్డర్ కేసెస్ ఆల్రెడీ వాళ్ళకు అన్ని మొత్తం సెక్షన్ ఆల్టరేషన్ చేసి పక్కకి ఎస్పీ గారు కూడా చెప్పి వాళ్ళ పైన ప్రాపర్గా రిమాండ్ కూడా చేశాము. ఇప్పుడే మళ్ళీ పోలీస్ కస్టడీ వరకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్ లేదా మిస్సింగ్ కేసెస్లో ఏం క్లూస్ దొరికితే సో అది కూడా వెరిఫై చేస్తాము. అచ్చా సార్, ఫస్ట్ ఒక కేసు అనుకున్నాం, అది 2 నుంచి 4 వస్తున్నాడు. మీరు మీ టీం షాక్ అయ్యారా? అది షాకింగ్ ఈవెంట్. అంటే 2020లో కూడా వాళ్ళు 4% మర్డర్ తర్వాత వాళ్ళపైన అనుమానం వచ్చింది. ఆ టైంలో కూడా పోలీస్ ఇంక్వైరీ జరిగింది. బట్ ఆ టైంలో కొంచెం ఎవిడెన్స్ దొరకలేదు. అది క్రిమినల్ కొంచెం స్మార్ట్గానే వాళ్ళు చేశారు. వాళ్ళు మోడస్ ఆపరేండి అంటే ఎవరికి ఇన్సిడెంట్ జరిగింది ఆ పర్సన్కి వాళ్ళు చెప్తున్నారు రెగ్యులర్గా కి అది ట్రెజర్ ట్రో ఉంది, మీరు ఎవరికి చెప్పొద్దు, ఇంటికి కూడా చెప్పొద్దు, ఎవరికి చెప్తేతో అది దొరకట్లేదు, తర్వాత మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్కి ఎవరికి ఫోన్ చేయవద్దు, మీరు సైలెంట్గా రండి నా దగ్గరికి, ఆ టైప్లో వాళ్ళు ప్లానింగ్ చేశారు. సో అది ఎవిడెన్స్ దొరకడానికి చాలా కష్టం అది. సో వాళ్ళు చాలా స్మార్ట్గా చేశారు. బట్ ఫైనలీ అది ఇక్కడ ఒక కేసులో దొరికింది కాబట్టి అన్ని మొత్తం బయటికి వచ్చింది. ప్రీవియస్ రికార్డు ఉందన్నమాట ఇక్కడేనండి? ప్రీవియస్ అది వాళ్ళు నార్మల్ అక్కడ నాగర్కర్నూల్ టౌన్ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఒక నార్మల్ ఓన్లీ. అది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కాబట్టి ఒకటి ప్రీవియస్ ఒకటి కేసు ఉంది, చీటింగ్ కేసు, ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్. అది మిగతా ఏం కేసు లేదు వాళ్ళపైన, ఎవరికి అనుమానం కూడా లేదు. సో అది షాకింగ్. అది ఇంత సడన్గా 11 మర్డర్ చేసిన తర్వాత కూడా ఏం భయం లేదు, అది స్ట్రాంగ్గా ఏమాత్రం పశ్చాత్తాపం లేదంటే ఏ పశ్చాత్తాపం లేదు. అది వాళ్ళు కొంచెం ఈ విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు, అది విద్య నేర్చుకున్న తర్వాత కొంచెం స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ 1-2 టైంలో కొంచెం భయం వచ్చింది, తర్వాత నార్మల్గా అయింది. వాళ్ళు కొంచెం సైకోటిక్ బిహేవియర్ అది. మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చి ప్రాపర్గా తీసుకొచ్చారు, అరెస్ట్ చూపించారు. నెక్స్ట్ కోర్టుకి వెళ్ళేటప్పుడు డిఫెన్స్ ఒక లైన్ తీసుకుంటాడు, అన్నోన్ బాడీస్ అన్నీ కూడా, అన్నోన్ డెడ్ బాడీస్ అన్నీ కూడా నా అక్యూజ్డ్ పార్టీలు వేశారు, నా క్లయింట్ ఇన్నోసెంట్, దానికి సంబంధం లేదు. 2020లో 4 మెంబర్స్ కూడా వేశారు, నాగర్ కర్నూలు వనపర్తి ఆ ప్రాంతంలోని అన్నోన్ బాడీస్ అని కూడా నిలవేశారని ఒక డిఫెన్స్ లైన్ తీసుకుంటాడు. అప్పుడు మీరు ఎలాగ దాన్ని కౌంటర్ చేస్తారు? కరెక్ట్. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ముందు, మన నాగర్ కర్నూలు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు అది ఛాలెంజ్, అది కీనైకకి ఎట్లా అన్ని మొత్తం సిస్టమేటిక్లీ ఇన్వెస్టిగేట్ చేయాలి. సో దీని కాబట్టి అది ప్రతి ఫస్ట్ డే నుంచి నేను పర్సనల్గా, తర్వాత ఆల్ మన సీనియర్ ఆఫీసర్, తర్వాత డిఐజీ ఐజీ అండ్ సీనియర్ ఆఫీసర్ ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఈ అన్ని మొత్తం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. తర్వాత
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ అది కూడా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. అన్నీ మొత్తం సిస్టమేటిక్గా ఏ చిన్న ఇష్యూ ఉంది అన్నీ మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్స్ ఈవిడెన్స్ ఉంది, తర్వాత ఫిజికల్ ఈవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గరికి ఏ దొరికింది అన్నీ మొత్తం లింకప్ చేసి వాళ్ళ లొకేషన్, వాళ్ళు ఆ టైంలో చేశారు, తర్వాత పాత హిస్టరీ, వాళ్ళ కాల్ కనెక్షన్ అని అన్నీ మొత్తం అది ప్రాపర్ అన్నీ మొత్తం ఎలక్షన్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. తర్వాత వాళ్ళ ప్రీవియస్గా ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎట్లా అండ్ ఈ అన్ని మొత్తం కేసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరు, ఇప్పటి వరకు అది నా మతలబ్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు 1% ఇచ్చేశారు, బట్ ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంది అన్ని మొత్తం అది ఇప్పుడే పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత అది కూడా లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో అన్ని మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి కూడా మ్యాజిస్ట్రేట్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు చేస్తాకి ఇది స్పెషల్ కోర్టు ఒకటి ఫామ్ చేయండి అండ్ ఈ స్పీడీ ట్రయల్ కంప్లీట్ చేయండి, ఫాస్ట్ ట్రయల్ గురించి కూడా ట్రై చేస్తాము. సార్ వీళ్ళు ఒక పాయిజన్ తీసుకున్నాడని చెప్తున్నారు, జిల్లేడు కాయ, అది ఎక్కడ తీసుకున్నాడో అది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా, ఎక్కడ ఏ చెట్టు నుంచి తెప్పాడు అనేది. కరెక్ట్, అది వాళ్ళు జిల్లేడు ట్రీ అండ్ తర్వాత 2-3 ట్రీ గురించి ఈ మొత్తం లేక కలిపి ఒక పాయిజన్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు చెప్పారు. అది వాళ్ళ దగ్గర కూడా మన వాళ్ళు సీజ్ చేశాము, ఆల్రెడీ దొరికింది అది ఈ పాయిజన్ మెటరీస్ అన్ని మొత్తం అది ఫారెన్సిక్ ల్యాబ్లో పంపించేసి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది కి తొందరగా అది రిపోర్ట్ ఇవ్వండి. సో ఏదైనా కంటెంట్ ఉంది, ఈ కెమికల్స్ ఉన్నాయి, ఏ డ్రగ్స్ ఉన్నాయి అన్నీ మొత్తం బయటకి వస్తాయి అని. సార్ ఈ కేసులో ఒక మెసేజ్ కావాలండి, సాధారణంగా ప్రజలందరూ కూడా ఈ మూఢనమ్మకాలకి వెళ్ళి లేదా గుప్త నిధులను వెళ్ళి బట్టి వాళ్ళ అమాయకత్వాన్ని లేదా వాళ్ళ అత్యాశని ఆ గిడ్డినేసని వీడు ఎన్కాష్ చేసుకున్నాడు, ఇకపై ఇటువంటి జరగకుండా పబ్లిక్ మీరే మెసేజ్ ఇస్తారండి. ఇది అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కి పబ్లిక్లో ఈ గురించి అవగాహన కావాలి కి అన్ని మొత్తం ఈ టైప్లో ఈ యాక్యూజ్ పర్సన్ లాగా బాబా చాలామంది ఉన్నారు అక్కడ ప్రజల్లో ఫూల్ చేస్తున్నారు, తర్వాత తప్పు మాట్లాడి ఇక్కడ దొరికితే అక్కడ దొరికితే అది అన్నెసరి ఫూల్ చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం చేసి తర్వాత లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అది మోడస్ ఆపరేండి. సో నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అది అన్ని మొత్తం పబ్లిక్లో రిక్వెస్ట్ అది ఈ గుప్త ధనం ఏం లేదు, ఇది అన్ని మొత్తం ఇది ఫేక్ పర్సన్ ఉన్నారు వాళ్ళు పూజా వాళ్ళు అన్ని మొత్తం ఈ అన్నెసరీ ఈ గుప్త ధనం అన్ని మొత్తం దొరికితే మన ఇంటికి దొరికితే మన భూమిలో దొరికితే అది ఇప్పటి వరకు కూడా దొరకట్లేదు. సో ముందు కూడా ఖచ్చితంగా అది దొరకట్లేదు, అన్నెసరీ మీరు అన్ని మొత్తం మీ లైఫ్ డ్యామేజ్ చేస్తున్నారు, తర్వాత మీ అవైలబుల్ ప్రాపర్టీ కూడా ఈ ఫేక్ బాబాలా ఇస్తున్నారు. సో అది కరెక్ట్ లేదు, వాటెవర్ అది మీకు కూడా పబ్లిక్లో కూడా ఇన్ఫర్మేషన్ వస్తే యా జనరల్ పబ్లిక్లో కూడా ఈ సంబంధం కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తే ట్రెజర్ ట్రో గురించి, గుప్తధన్ గురించి, యా వేరే బ్లాక్ మ్యాజిక్ గురించి తొందరగా మన లోకల్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి లేదా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఖచ్చితంగా మన ప్రాంతంలో ఏదైనా పర్సన్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ చేసి అరెస్ట్ చేస్తాను. గుప్త నిధులు తర్వాత మంత్రాలకి వస్తాయనేది నమ్మద్దు అన్నది ఫైనల్ ఇది అన్ని మొత్తం చదివి తర్వాత అందరికీ అర్థమైతే అది ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇది అన్ని మొత్తం సూపర్స్టిషియస్ ఉన్నాయి, ఇది కరెక్ట్ లేదు, అన్నెసరి చాలామంది ఈ ఫేక్ ఇష్యూస్లో విక్టిమ్ నడుస్తుంది ఈ ప్రాంతంలో. సో పబ్లిక్లో కూడా అది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా ఇప్పుడే కమ్యూనిటీ పోలీసింగ్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఇది కూడా ఒక ఇష్యూ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాము కి ఈ విలేజ్ ప్రాంతంలో పబ్లిక్లో అవగాహన కావాలి గురించి మేము కూడా అక్కడ కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాము. ఓకే సార్, ఇంకో క్వశ్చన్, నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న పబ్లిక్కి లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకా వేరే టాపిక్లో కానీ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఇక్కడ నాగర్కర్నూలు అది ప్రాంతంలో అది మన పబ్లిక్లో కి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి బాధ్యత ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇప్పుడే అన్ని మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కూడా ప్రశాంతంగా అయిపోయింది అండ్ ఇప్పుడు ముందు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పర్సన్, తర్వాత సేఫ్టీ ఆఫ్ అది మన మైనారిటీస్, తర్వాత ఎస్సీ ఎస్టీస్, తర్వాత ఉమెన్స్ అండ్ చైల్డ్ ఇది నా ఫస్ట్ ప్రయారిటీ. సో దీని గురించి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, 100% మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా జస్టిస్ ఉంది
100% సాయం చేస్తాము. మన పోలీస్ ఆఫీసర్కు కూడా రెగ్యులర్గా మాట్లాడండి, అది మన ఆఫీసర్లు కూడా దీని గురించి ప్రిపేర్ చేస్తున్నాను నన్ను. సో పబ్లిక్లో కూడా ఆవుగా, పబ్లిక్లో కూడా నా రిక్వెస్ట్ అంటే కి మీరు కూడా అది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇక్కడ డ్రగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ హెరాస్మెంట్స్ కానీ ఎనీ ఇష్యూస్ మీరు తొందరగా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీస్ 100% వాళ్ళపైన లీగల్ యాక్షన్ చేస్తాము. తర్వాత ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్ని మొత్తం ఉంది, ఈ అన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ లా అబైడింగ్ సిటిజన్ గురించి. వాళ్ళు మంచి ఉన్నారు పర్సన్, లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారు, వాళ్ళ కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్. ఎవరు అది ఇల్లీగల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంది, డ్రగ్స్ కానీ వేరే కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంది, వాళ్ళపైన ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, వాళ్ళపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. యాజ్ పర్ చట్టం ప్రకారం ఏదైనా ఉంది అన్ని మొత్తం చట్టం ప్రకారం వాళ్ళపైన లీగల్ యాక్షన్ చేస్తాము. సార్, నెక్స్ట్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో ట్రాఫిక్ మీ ఫోకస్ అయితే? నాగర్కర్నూలు డిస్టిక్లో ఇప్పటివరకు డెడికేట్గా ట్రాఫిక్ పబ్లిక్ ట్రాఫిక్ అవేర్నెస్ లేదని తెలుస్తుందండి. కరెక్ట్, అది మన నాగర్కర్నూలు పోలీస్ డిస్టిక్లో ఒక సెపరేట్ డెడికేట్గా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు ఇప్పటివరకు. ఆల్రెడీ మన చీఫ్ ఆఫీస్లో ప్రపోజల్ కూడా సెండ్ చేశాము ఈ ట్రాఫిక్ గురించి. సో ఈ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒక స్పెషల్ ఒక మీటింగ్ కండక్ట్ చేశాను ఈ ట్రాఫిక్ గురించి. నేను కూడా చూస్తున్నాను కొంచెం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంది. సో దీని కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ మీటింగ్ పెట్టి ఈ ఒక కొత్త ట్రాఫిక్ వింగ్ ఫామ్ చేస్తున్నాము అక్కడ హెడ్ క్వార్టర్ నుంచి. సో మెయిన్ టౌన్ అది ఆచంపేట టౌన్, కాల్వకుర్తి టౌన్, నాగర్కర్నూలు టౌన్ అండ్ కొల్లాపూర్ అన్ని 4 ప్లేసెస్లో అది ట్రాఫిక్ గురించి ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. ప్రాపర్గా టీమ్ పెట్టి అక్కడ రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ డేలో 100% అది ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి కూడా ట్రై చేస్తున్నాము. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. సైబర్ క్రైమ్, మీరు ఫస్ట్ ఇందాక చెప్తున్నట్లుగా మెయిన్ ఛాలెంజ్ ఏదో కనిపిస్తుంది. సైబర్ క్రైమ్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రికవరీ అనేది చాలా లాంగ్ ప్రాసెస్. అసలు ముందు అందులో పోకుండా పబ్లిక్ మీరే మెసేజ్ ఇస్తారు? మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా అది సైబర్ క్రైమ్స్ అది ఫస్ట్ ప్రయారిటీ. సో వెన్ ఎవర్ అది మన పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆ టైంలో ఇది సైబర్ క్రైమ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాము. సో మన ఇక్కడ డిస్టిక్లో కూడా మేము కమ్యూనిటీ పోలీసింగ్లో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ గురించి, అన్నెసరీ అన్నోన్ పర్సన్ కాల్ లిఫ్ట్ చేయలేదు, అన్నోన్ లింక్ క్లిక్ చేయవద్దు, తర్వాత ఓటీపీ షేర్ చేయవద్దు, అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ మన సైబర్ క్రైమ్ నుంచి కూడా అండ్ లోకల్ పోలీస్ గురించి కూడా ఇస్తున్నారు. బట్ నా రిక్వెస్ట్ అంటే ఇప్పుడే స్మార్ట్ ఫోన్స్, ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ అన్ని, తక్కువ టైంలో ఆక్వా మనీ కావాలి. ఈ కాబట్టి చాలామంది యూత్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు, యూత్ పర్సన్ వాళ్ళ విక్టిమ్ సైబర్ క్రైమ్స్లో. సో ఇది కొంచెం యూత్లో, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్లో కూడా అది రిక్వెస్ట్, మీరు ఫస్ట్ మీకు నాలెడ్జ్ కావాలి అది సైబర్ క్రైమ్ గురించి. అన్నోన్ పర్సన్కి రెస్పాండ్ చేయవద్దు, అన్నోన్ లింక్లో క్లిక్ చేయవద్దు. మీరు అవగాహన వచ్చిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్లో, వేరే సొసైటీ మెంబర్లో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో ఈ యూత్ పర్సన్ కొంచెం నైకకి ముందు రావాలి, వాళ్ళ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీనికోసం కూడా నేను మన డిస్టిక్ పోలీస్ నుంచి ట్రై చేస్తాము. ఈ సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఏదైనా క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి కాల్ చేస్తున్నారు, కొన్ని అక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి కాల్ చేస్తున్నారు. అక్కడ ఫ్రాడ్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, సిమ్ కార్డ్ బ్రేక్ చేస్తున్నారు, అన్ని మొత్తం. సో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చాలా ఛాలెంజింగ్. బట్ మన తెలంగాణ పోలీస్ చాలా ఈ అచీవ్మెంట్ ఉంది ఈ ఇన్వెస్టిగేషన్లో కూడా. ఇప్పుడు కూడా నైక చాలామంది కేసు నైకకి ట్రేస్ అవుతుంది. ఆ ట్రేస్ అయిన తర్వాత ఆ కేసులో కూడా వేరే వేరే డిస్టిక్లో రిజిస్టర్ ఉంది కాబట్టి అది అరెస్ట్ కూడా చేస్తున్నాము. బట్ ఇది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఉంది. సో కొంచెం టైం పడుతుంది, డిటెక్షన్ కూడా వేరే రాష్ట్రంలో టీం పంపించేసి అది యాక్యూజ్లో దొరకాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది సైబర్ క్రైమ్స్లో. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ అది అన్నెసరీ అది షార్ట్ టైంలో అది యాక్వా మనీ దొరికితే కోసం అది నేకకి ట్రై చేయవద్దు. మీరు ప్రాపర్గా అవగాహన కావాలి, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీ సపోర్ట్లో ఉంది. ఎనీ కేస్ హ్యాపన్ అది మన సైబర్ క్రైమ్ టీమ్ ఇక్కడ ఉంది, 100% మేము కూడా సపోర్ట్ చేస్తాం. సార్, సైబర్ క్రైమ్లో ఒక విక్టిమ్ ఉన్నారనుకోండి, మోసపోయానని, పోలీస్ స్టేషన్ రమ్మంటారా లేదా 1930 కాల్ చేయమంటారా? అది విక్టిమ్లో 2-3 ఆప్షన్స్ ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా రావచ్చు, తర్వాత ఇక్కడ సైబర్ సెల్లో కూడా రావచ్చు, తర్వాత 1930 కాల్ చేసి అందరు చెప్పచ్చు.
లేదా cybercrimes.gov.in వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. అది రిస్పెక్ట్, అది ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేసిన తర్వాత రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్లో అది కంప్లైంట్ వస్తుంది. ఆ దీని ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఫైనల్గా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే అది చాలా ఫార్చునేట్. ఎవరు ఈ డిపార్ట్మెంట్లో వచ్చారో చాలా ఫార్చునేట్. ఒక యూనిఫామ్ సర్వీస్లో వచ్చిన తర్వాత ఒక డిసిప్లిన్ కావాలి, ఒక ప్రోటోకాల్ ఫాలో చేయాలి, ఒక పబ్లిక్ చాలా నమ్మకం ఉంది. అది చాలామంది గవర్నమెంట్ సర్వీసెస్ ఉంది, బట్ పబ్లిక్ అది ఫస్ట్ చూస్తే తర్వాత పోలీస్ పోలీసులో చూస్తే. సో ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ నమ్మకం ఉంది. మీరు ఫేర్గా ఇంపార్షియల్గా పని చేస్తే ఖచ్చితంగా పోలీస్ పబ్లిక్ నమ్మకం మీ పైన వస్తుంది. మన పోలీస్ ఒక పబ్లిక్, పోలీసులో ఒకలాగా జస్టిస్ లాగా చూస్తున్నారు. జస్టిస్ మన సెపరేట్ సిస్టమ్ ఉంది, బట్ పోలీసులో కూడా ఒక సపోర్ట్ లాగా అది చూస్తున్నారు. సో మనకు ఖచ్చితంగా అది ఫేర్గా పని చేస్తే తో పోలీస్ నమ్మకం కూడా పెరిగితే తర్వాత పబ్లిక్లో భయం కూడా లేదు. ఈ ఫ్రీడమ్ మెయింటైన్ చేయడానికి పబ్లిక్లో అన్ని మొత్తం సేఫ్టీ సెక్యూరిటీ గురించి మన పోలీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో నా సబార్డినేట్ ఆఫీసర్లో కూడా, నా అప్ టు హోమ్గార్డ్ ఆఫీసర్లో కూడా నేను చాలా టైంలో కూడా చెప్పాను.